రాష్ట్రాన్ని నిర్మించుకున్నారు అని తెలంగాణను నిర్మించే వనరులు ఉన్నాయి, నిర్మించే చరిత్ర ఉంది, నిర్మించే మనుషులు ఉన్నారు. అంతకంటే గొప్ప కానీ నిర్మించవలసిన రాజకీయాలు ఎదుగుతున్నాయో ఏదైతే పార్లమెంటు రాజకీయాలు వాస్తవమైన సమస్య. ఇవి ఈ వైవిధ్యాలలో మనం కూడా ఆలోచించాల్సిందంటే దాని విద్రోహం అని అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా దాని విద్రోహం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది మానవీయంగా ప్రజాస్వామ్యంగా ఒక సమిష్టి భావన తెలంగాణ ఉన్నవాళ్ళే దాని విద్రోహం అంటారు. విలీనం అనేవాళ్ళు వారి వారి మీద వచ్చాడు మనం ఏదో విలీనం అయితే అయినా కానీ వారి కోరుకు వారు వెళ్ళిపోయారు అని సంతోషపడే వాళ్ళు పొందుతుంది. తెలంగాణ వస్తే విద్రోహం అంటున్న వాళ్ళు ఉండొచ్చు, అయ్యో మా రాష్ట్రం పోయింది, మా అంతా హైదరాబాద్తో పోయింది, మాకంటే పవర్తో పోయింది అనుకునే వాళ్ళు ఉండదు. ఎవరు ఏమనుకుంటున్నారు అనేది ఈ రోజు మనం ఎలాంటి తెలంగాణ కావాలి అనే దానితో విద్రోహం అనే వాళ్ళందరూ వారి అప్పుడు 70 శాతం మనకి తిరిగి రాదు కదా. విద్రోహం అని ఎందుకో మా నరసింహారెడ్డి సార్ అత్యవసరం మాట్లాడంటే విద్రోహం అంటే మా అల్లం నారాయణ అంటే ఇక విపరీతంగా రాసిస్తున్నారు, ఎంత ఉద్రోగంగా ఉద్రేకంగా రాస్తాయంటే ఆయన ఆటలు భయపేస్తున్నా అంత ఉద్రేకంగా రాస్తున్నాడు. ఆయన బాధ ఏంటంటే అయ్యో మంచి తెలంగాణ అంటే ఎంత తెలంగాణ వస్తుందో, కానీ అప్పుడే మోసపోయి మళ్ళీ మోసపోతామా అనేటువంటిది ఆ ఆకాంక్ష దాంట్లో. కానీ విద్రోహం అనుకున్న వాళ్ళందరూ కూడా ఎందుకు విద్రోహం అని చెప్తారంటే రాబోయే తెలంగాణ విద్రోహం జరగకూడదు, లేదంటే దేశం నుంచి మనం వెళ్ళిపోతామని ఇప్పుడు మనకు ఆగ్రహం లేదు, మళ్ళీ ఆ చారిత్రక సందర్భం లేదు, మనకు ఫ్యూచర్ విమోచన అంటే ఇప్పుడైతే ఆ సందర్భం లేదు. విమోచన అంటే ప్రజలు దాన్ని ఆడుతుంది, విమోచన అంటే ప్రజల జీవనంలో అది కనిపించాలి, కనిపించలేదు కాబట్టి విమోచన అనేవాళ్ళు ఈ విమోచనాన్ని ఏంటంటున్నారో మాట్లాడుతున్నాము. విలీనం అంటే విలీనం ఎందుకోసం ఏంటంటున్నాము. తర్వాత ఇది ఆ రోజు చేసినటువంటి భాష ఏదైతుందో అది పూర్తిగా విలీనం కాబట్టి విద్రోహం అంటున్నాను. కనుక విద్రోహమా విలీనమా విమోచన అనేది నేను అనుకోండి. 17 సెప్టెంబర్ రోజు ఏమైంది అంటారు, రాబోయే కాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే ఆ తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయం ఏదైతుందో ఆలోచన కళ ఏదైతుందో ఆ కళ నుంచే మన స్టాండర్డ్ ఇస్తుంది. అందుకనే 17 సెప్టెంబర్ ఏదో అది మనకు చాలా ప్రధానమైనది. ఏంటంటే మనం ఈ గతాన్ని అంచనా వేసుకోవడానికి, భవిష్యత్తు గురించి మన కలలు వినడానికి, తప్పు గతంలో చేసిన తప్పును సవరించుకోవడానికి, వచ్చే కాలంలో మంచి తెలంగాణ నిర్మించుకోవడానికి ఇది 17 సెప్టెంబర్ ఒక గీతురాయిగా ఉండాలి అనే దాంట్లోనే ఈ చర్చకి ఒక రెజల్యూస్ ఉందని అదే బహుశా మనం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 17 సెప్టెంబర్ అనే చర్చ జరపడానికి. 17 సెప్టెంబర్ చాలా వైవిధ్యాలతో కూర్చున్నటువంటి సంఘటన, అంత సులభంగా వైవిధ్యాలను పరిష్కరించేటువంటి దాని చారిత్రక పరిణామం కూడా కాదు, కానీ రెఫరెన్స్ పాయింట్గా 17 సెప్టెంబర్ తెలంగాణ ప్రజలకు ఎప్పటికైనా ఒక ఆదర్శంగా, ఒక ఆశయంగా, తర్వాత ఒక వారసత్వంగా, ఒక జ్ఞాపకంగా అది తప్పకుండా మన చైతన్యంలో ఉండాలి అనేటువంటి విషయము ఈరోజు ఒకవేళ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దాన్ని ఒకవేళ ఏమాత్రమైనా దాని గురించి మళ్ళీ ఆలోచిస్తే బహుశా ఈ సభకి ఒక రకమైన దానికి పరిపక్వత వచ్చినట్టు అనుకుంటూ సారి మీకు తారక్యం చూస్తున్నాను. మీరు నాకు క్షమించాలి, ధన్యవాదాలు. తెలుసు కాదు కానీ శ్రీకృష్ణ కమిటీ గురించి ఒకటి అడిగారు. నాకు తెలిసినంత వరకు శ్రీకృష్ణ కమిషను స్పష్టంగా ఇది ఇవ్వాలి ఇవ్వకూడదని అనమని మొన్న దుగ్గలు చెప్పిన దాంట్లో ఆయన చెప్పాడు. ఫస్ట్ రిఆర్గనైజేషన్ కమిషను, పదవి కమిషన్ రిపోర్ట్ ఎవరైనా చదివిన వాళ్ళు ఇక్కడ ఉంటే ఫస్ట్ రిఆర్గనైజేషన్ కమిషన్ కూడా స్పష్టంగా తెలంగాణ వేరు ఉండాలా లేకపోతే విలీనం కావాలని వాళ్ళు చెప్పాలి. వాడు చెప్పింది ఏంటంటే రెండు ప్రాంతాలు కలిస్తే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, సీ పోస్ట్ ఉంటుంది, తర్వాత గ్రేడ్ బాగుంటుంది, తర్వాత అక్కడ కొంత వ్యవసాయం అవుతుంది కాబట్టి పంటలు కొంత ఆహారం ఉంటుంది, తెలంగాణకు క్యాపిటల్ సిటీ వస్తుంది, బొట్టు ఉంది, వనరులు ఉన్నాయి, రెండు నదులు ప్రవహిస్తున్నాయి, కనుక కలిస్తే కొన్ని ఉన్నాయి. విలీనం కలవకపోతే తెలంగాణ ప్రాంతానికి ఆత్మగౌరవం ఉంటుంది, కాలనీ అయిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళ భయాలు ఉన్నాయి, వెనకబడిన ప్రాంతం కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తారేమో అనేటువంటి ఈ రెండు భయాలు ఉన్నాయి. ఒక రకంగా వీళ్ళకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రెండు ప్రాంతాలు కొంతకాలంగా సహజీవనం చేసి వచ్చే ఎన్నికల్లో 61, 62 ఎన్నికల్లో అప్పుడు ఎన్నికల్లో కూడా నేను ప్రస్తావన చేసి అప్పుడు ఎన్నికైనటువంటి అసెంబ్లీ 2/3 మెజారిటీతో పాస్ చేసి అప్పుడు విలీనం చేయాలి, రెండు ప్రాంతాలు కలపాలి అని చెప్పారు. కనుక వాళ్ళు ఇది అటు ఏంటని ఏం చెప్పాల. అలాగే ఈ కమిషన్ కూడా తెలంగాణ వేరవుతే ఏమేముంటుంది, తెలంగాణ ఇప్పుడున్న ప్రాంతంతో కలిసి ఉంటే ఉంటుంది. శ్రీకృష్ణ కమిషన్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య తెలంగాణ ఇవ్వడం కాదు, శ్రీకృష్ణ కమిషన్ ఎదుర్కొంటున్న సమస్య హైదరాబాద్ నగరాన్ని ఇచ్చారు. మీకు నిజంగా రాబోయే సమస్యల శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ సబ్మిషన్ అయిన తర్వాత తెలంగాణలో రాబోయే ఉద్యమం అంతా హైదరాబాద్ భవిష్యత్తు గురించి. వాలంటీర్లు తెలంగాణ కావాలన్నా మేము తెలంగాణ ఇచ్చేసాం, మీ కోరిక మేము తీర్చేసాం, హైదరాబాద్ క్యాపిటల్తో పెట్టుకోండి. కానీ హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతానికి సంపూర్ణంగా చెందింది అనే దాని మీద ఎక్కడో వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చేటువంటి ఆ సలహాలు మనకు అంగీకారం అవుతాయా కాదా అనేది అది అప్పుడు పెద్ద సమస్య. రాజకీయాలు కూడా దాన్ని ఎక్కడ తగ్గుతాయి అనేటువంటి సమస్య ఉంది. కానీ శ్రీకృష్ణ కమిషన్ నుంచి స్పష్టమైన పరిష్కారం వస్తుందని మనం ఎవరు అనుకోవద్దు. వాళ్ళు కూడా మేము స్పష్టమైన పరిష్కారం, మేము కొన్ని ప్రత్యామ్నాయాలు ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాలి అని మాత్రమే అంటున్నాను. కనుక శ్రీకృష్ణ కమిషన్ సెకండ్ రియామినేషన్ ఫస్ట్ రియామినేషన్ కమిషన్ చేస్తే నిజాం ప్రభుత్వం యథాపూర్వక ఓడంపల్కి ఓదంపించి కావున భారత ప్రభుత్వం సైనికులు సరే. ఇది ఇప్పుడు నిజాము ప్రభుత్వం యథాపూర్వక అనే ప్రశ్నగా నేను ముందు చెప్పినట్లుగా ఇండియన్ యూనియన్ అనేటువంటి చెయ్యాలి అని ఒక్కసారి భారత ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దాన భేద దండోపాయాల ద్వారా వాళ్ళు అన్ని రాష్ట్రాన్ని కలుపుకున్నారు. దాంట్లో భాగంగానే మనం కలుపుకున్నారు. ఇక అక్కడ ఏది బ్రేక్ చేసిందా బ్రేక్ చేయలేదా ఇవి ఏది వాళ్ళు పాటించారు. వాళ్ళు ఒకటి ఆలోచించారు ఏంటంటే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ సంస్థానము చాలా సెంట్రల్గా ఉంది, చాలా కీలకంగా ఉంది, మొత్తం భారతదేశంలో చాలా కీలకంగా ఉంది. కనుక ఈ ప్రాంతం ఒకవేళ భారత యూనియన్లో కాకుండా ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా ఇక్కడ ఉంటే మధ్య భారత్ అంటే ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాలో ఇది ఉంటుంది. కనుక ఈ సమస్య ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. నిజంగానే ఒకవేళ మన రాష్ట్రము ఒకవేళ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా గుర్తించుంటే తమిళనాడు ఎప్పుడో స్వతంత్ర వాళ్ళు నాకంటే ముందు ఎన్నికలు అయిన తర్వాత కూడా భారతదేశం నుంచి వెళ్ళిపోతాం అని ఎన్నికల ప్రణాళికలో పెట్టింది ద్రవిడ కళింగం పార్టీ. 1952 ఎన్నికల్లో తమిళనాడులో ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల ప్రణాళికలో ఒక పార్టీ ఏం పెట్టిందంటే మేము భారతదేశం నుంచి వెళ్ళిపోతాం. ఈ ప్రణాళికలో అది ఎన్నికలు పోయాయి. కనుక అసలు ఇవన్నీ ఈ చర్చ జరుగుతూనే ఉంది. కానీ అప్పుడు ఒకటే ఇండియన్ ఆల్మోట్ విషయాలు మనకి ఇచ్చిపోయాడు. సర్దార్ పటేల్ ఉన్నాడు, నెహ్రూ గారు కూడా ఆయన అంత బయటకు కనిపించినంత మంచివాడు ఏం కాదు. ఆయన కూడా లోపల ఒక స్టేట్ దేశం స్టేట్ బిల్డ్ చేయాలి. కనుక వాళ్ళు తప్పకుండా దీన్ని మీరు ఒడంపిడిగా చేయకుండా నిజాం ఎన్ని పాటించినా వాళ్ళు కలపడం అనేది వాళ్ళు ఎక్కడైనా కలుపుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఒకవేళ నిజంగానే బలంగా ఉంటే వాళ్ళే అధికారం ఉంటే ఏం జరిగేది అది మన కేరళలో చూసాం. వాళ్ళు ఏం చేశారని రజాకారుల అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ నైతిక చర్యలు తీసుకుంది. ఏం తీసుకున్నారు వాళ్ళు ఏమైపోయిందంటే నిజాంను ఎప్పుడైతే వాళ్ళు అంటే నిజాం విషయంలో కూడా నిజాం అంతా దుర్మార్గం చేసిన సర్దార్ పటేల్ హైదరాబాద్కు వచ్చినప్పుడు స్వతంత్రమైన తర్వాత పటేల్ ఏం చేశారంటే నిజాం ఎయిర్పోర్ట్కి వచ్చిన రిసీవ్ చేయాలని పెట్టారు. నిజాం వెళ్ళారు. కానీ నెహ్రూ గారు ఏం చేశారంటే ప్రధానమంత్రిగా నిజాం కలవాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళి నిజాం కలుస్తానని ప్రధానమంత్రి నెహ్రూ నిజాం కలిశారు. నెహ్రూ గారి డాడ్ డిప్లొమసీ లేదు, సర్దార్ పటేల్ డిప్లొమసీ లేదు. కానీ మొత్తం మీద ఆయనకు ఒక స్టేటస్ ఇచ్చారు. నిజాం చాలా గౌరవించింది భారత ప్రభుత్వం. గవర్నర్ గారు చేయలేదు కానీ ఆయన అవుతాను అనుకోలేదా చాలా మంది సంస్థాన అధ్యక్షులను గవర్నర్స్ అంబాసిడర్స్ చేసి పంపించారు. అది భారత ప్రభుత్వానికి ఆ మెథడాలజీ బాగానే తెలిసింది అనుకో. తెలంగాణ అంటే అర్థమైన దాని అర్థం ఎందుకు వస్తుంది మనకు తెలంగాణ అంటే దాని అర్థమైన దాకా మనకు పెట్టుకోవాలని నాకు అర్థం కాలేదు. దాని మీద అసలు డిబేట్ జరుగుతుంది. థ్రిల్లింగ్గా దేశమని లేకపోతే మన సాహిత్యంలో వచ్చినట్టుగా అసలు ఇది ఇంకా నుంచే వచ్చిందా లేకపోతే అనేటువంటి చర్చ జరుగుతుంది. నాకు కూడా దీని మీద స్పష్టంగా తెలంగాణ అంటే అంటే జాగ్రత్తగా భౌగోళిక తెలంగాణ అంటే ఏమిటి అనేది పేరు. కానీ తెలంగాణ అనేటువంటిది మనకు 1770 అంటే దాదాపు 600 సంవత్సరాలు ఆ ప్రాంత ప్రాంతం కలిసి లేవు. కానీ 1776లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతంతో విడిపోయింది. ఇది దీన్ని నిజాం అంటారు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు నిజాం అంటారు. ఇప్పుడు కూడా నిజాం అనే రిఫర్ చేస్తారు, నిజాం పోతున్నాం అంటారు. కనుక ఈ నిజాం ప్రాంతం ఏదైతుందో అట్లీస్ట్ 1776 నుంచి ఆ ప్రాంత చరిత్ర లేదు, ఈ ప్రాంత చరిత్ర లేదు. ఇది మాత్రం స్పష్టంగా ఉంది. అంతకుముందు కాకతీయుల కాలంలో కానీ రాయల కాలంలో కానీ అప్పుడు కలుస్తున్నామా లేదంటే చరిత్రను భిన్న రకాలుగా చెప్తున్నారు. కానీ అది ఇప్పుడు ప్రభావితం చేయడం లేదు, ఆ యూనిట్కి ప్రభావితం చేయలేదు. కానీ సెపరేషన్ మాత్రం ఇప్పుడు బలంగా పనిచేస్తుంది. స్వేచ్ఛ పరులు జరుగుతున్న కాశ్మీర్ పోరాటాన్ని ఎలా చూడాలి? కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ఉండాలని వాదన సమర్థిస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే కాశ్మీర్ విషయంలో మనం ఎంత పొరపాటు చేశామంటే అది మన పొరపాటు, వాళ్ళ పొరపాటు కాదు. రాజు అనెక్సేషన్కి ఒప్పుకున్నాడు. రాజు ఒప్పుకున్నది ఏ కండిషన్స్ మీద? ఎక్స్టర్నల్ అఫేర్స్, ఫైనాన్స్, డిఫెన్స్, ఇవి మూడు మాత్రమే భారతదేశం యొక్క ఆధీనంలో ఉంటాయి. కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. మీకు ఒకటి తెలుసో తెలియదు కానీ 1950 నుంచి 53 దాకా షేక్ అబ్దుల్లా అని ప్రధానమంత్రి అనేవాడు, ప్రైమ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటికి కూడా ఆర్టికల్ 371 ప్రకారము భారత పార్లమెంటు కాశ్మీర్ కు సంబంధించి ఏ చట్టాన్ని కూడా పాస్ చేసే అధికారం భారత పార్లమెంట్ ఉంది రాజ్యాంగం ప్రకారం. అందుకని ఏ చట్టం పాస్ చేసినా ఎక్స్క్లూడింగ్ కాశ్మీర్ అని చెప్పి కాశ్మీర్ అసెంబ్లీ పాస్ చేయాలి, అక్కడ ఉంది రాజ్యాంగంలో. అదే మన 53లో వెళ్ళి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి ఆయన జైల్లో వేసి నెల్సన్ మండేలా ఆయన 21 సంవత్సరాలు జైల్లో ఉండి, తర్వాత మళ్ళీ మనం ఆయన బయటకు తీసుకొచ్చి జైలు నుంచి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసి ఇవన్నీ చేసుకొచ్చారు. కానీ వీరు అతను ప్రధానమంత్రి ఉంటాడు, వాళ్ళ రాజ్యాంగం లేదు, కానీ భారత యూనియన్లో సభ్యులుగా ఉంటారు. మొత్తంగా భారతదేశంలో ఆర్మీ మనదే ఉంటుంది, ఫైనాన్స్ మనదే ఉంటుంది, రైట్, ఈ డిఫెన్స్ మనదే ఉంటుంది అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. మిగతాదంతా మా భాగం మాదన్నారు. ఆ స్వయం పరిపాలన మనం ఒప్పుకున్నాం, ఒప్పుకొని ఆ ఉడంబడిక చేసుకున్నాం. ఆ ఉడంబడికను మనం ఎప్పుడైతే వాయిలేట్ చేశామో ఈ రోజు కాశ్మీర్ ఇక్కడ దాకా వచ్చేసింది. లేకపోతే అది చాలా శాంతియుతంగా పంపుతారు. కాశ్మీర్ ప్రజలు కూడా వాళ్ళు కూడా తెలంగాణ లాగానే కాంపోజిట్ కల్చర్. మీరు కాశ్మీర్ ఇస్లాం ఏదైతుందో అసలు ఇక్కడ నుంచి ముస్లింలు పోతే అది దాని ఇస్లాం ఒప్పుకుంటారో లేదో మనకు తెలియదు. వాళ్ళు కాశ్మీర్ ముల్లా అనే ఋషి అంటారు. వాళ్ళు ప్రార్థన ఏదైతుందో నమాజ్ చేసేది భజనలాగా చేస్తారు. హిందువులు చేసే భజనలా ఉంటుంది. అది కంప్లీట్ డిఫరెంట్. కాశ్మీరియా పెంటారు. అందుకని వాడు అది ఇస్లాం లాగా హిందూ లాగే కాదు, కాశ్మీరియా పెంటారు. అది ఒక పెద్ద కల్చరల్ యునిక్ కల్చర్ అనేటువంటి భావన అసలు కాశ్మీర్ వాళ్ళకు. తర్వాత హిందువులు అసలు ముస్లింలు చాలా స్నేహకరమైనటువంటి ప్రాంతాలు. ఇప్పుడు కూడా పండితులు తిరిగి వచ్చిన తర్వాత కాశ్మీర్ పండితులు, ఒక పండిత్ ఈ మధ్యన తన గ్రామానికి వెళ్ళి తన కూతురు పెళ్లి తన గ్రామంలో చేయాలన్న కోరిక మీద వెళితే చుట్టుముట్టున్న గ్రామాల ముస్లిం సంత వచ్చి అతను ఇంట్లో కూర్చోబెట్టి పండుగ మొత్తం దాన్ని పండుగ వేసి అతను అందరూ భద్రతలు తీసుకొచ్చి డబ్బులు కట్టుకుంటే ఆయన కూతురు పెళ్లి చేశారు. ఆ కల్చర్ కాశ్మీర్ వాళ్ళు. అది మనకి ఈరోజు ఇక్కడ గెలవకపోవడం అన్యాయం. ఏంటంటే ఎంతకాలం మిలిటెన్సీగా శ్రీనగర్ లో జరుగుతుంది, రాఘులు గారు ఇదే చెప్తున్నారు. కానీ కాశ్మీర్ ప్రజలకి అసలు వాళ్ళకి ఇస్లాం ఉంటుంది, ముస్లిం దేశాలకి ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఆ కల్చర్ లేదు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పాకిస్తాన్ లో కలిసే థియోక్రటిక్ స్టేట్ అవుతున్నది మతరాజ్యము, భారతదేశం సెక్యులర్ కాబట్టి తమ కల్చర్ ప్రొటెక్ట్ అవుతున్నారు. వాళ్ళు భారతదేశంలో సిద్ధపడ్డారు కనుక నేను అనుకున్నట్టు ఇప్పటికైనా నన్ను కెనడా వెళితే కెనడాలో కూడా అడిగారు మీడియా వాళ్ళు, ఇంట్లో లేనంటే మీరు కాశ్మీర్ స్వతంత్ర దేశం కాదు. నేనేమంటున్నంటే ఒక భారతీయుడిగా కాశ్మీర్ ప్రజలు మేము భారతదేశంలోనే ఉంటామంటే చాలా గర్వకారం. విషుద్ధి వెరీ ప్రాబ్లం. ఇంత జరిగినా వాళ్ళు మనతో ఉంటారు. విడిపోతామని వాళ్ళు అనుకున్నప్పుడు ఆ అవకాశం పడుతుంటారు. అది ప్రజాస్వామ్యం. నేను విడిపోవడంతో అనుకుంటే వాళ్ళని ఎట్లా వినాలు చేస్తావు, వాళ్ళని ఎట్లా ఒప్పిస్తావు అనేది ప్రజాస్వామ్యంగా కాశ్మీర్ ప్రజలు మీ ఏ వ్యవహారాలు మీరు మాతో ఉంటే అన్ని గౌరవించబడతారు, మీ కల్చర్ గౌరవించబడుతుంది, మీ అర్థాన్ని అనే విశ్వాసాన్ని మనం కల్పించగలం. అదేదాన్ని మనకుండా ఛాలెంజ్ రెస్ట్ ఆఫ్ ఇండియా. రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే కాశ్మీర్ పట్ల మనం అవలంబించే దృక్పథం ఎలా ఉండాలంటే ఈ దేశంలో ఉంటామని అదేలా ఉండాలి. అది ఇంకా సాధ్యమే కొంతవరకైనా, కానీ వాళ్ళు చేస్తున్నామనే ప్రశ్న. మనం పట్టించుకోండి కాశ్మీర్ గురించి. ఒక బాధపడే తిరిగి కాశ్మీర్తో తిరిగి 10 సార్లు వెళ్ళి ఆయన వచ్చి భారతదేశానికి చెప్తూ వచ్చాడు కాశ్మీర్లో జరుగుతుంది, ఇలా జరుగుతుందని. కాశ్మీర్ ప్రజలు భాగవతాలంటే విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ కష్టాలు పోయి ఆయన ఇటువంటి వాళ్ళు 50 మంది ఉంటే అసలు కాశ్మీర్ ప్రజలు ఎటువంటి పోతారు, ఇంతమంది ఉన్నాయా అంటే ఎక్కడ పోలేయా ఇబ్బంది పెట్టినా బాధలు అవుతుంది మనది కాదు. కనుక కాశ్మీర్లో మనం అట్లా కాంటెక్స్ లోనే అర్థం చేసుకోవాలి. దాన్ని సిలబస్లో ఎందుకు పెట్టలేదు అని ఒక ప్రశ్న అడిగితే మేధావులు ఏం పాత్ర నిర్వహించారు అని అడిగారు. నా వరకైతే నేను మా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ స్టడీల గురించి దాదాపు 7-8 లెక్చర్స్ ఇస్తుంటాం. అంటే మా సిలబస్ నిర్ణయించుకునే హక్కు మాకే ఉంది కాబట్టి మేము సెమినార్ హెడ్గా ఉంది కాబట్టి మాకు ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు కూడా ఆ సిలబస్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కోర్సు ఉంది మా యూనివర్సిటీలో. నేను హ్యూమన్ రైట్స్ చెప్తున్నాను, దాంట్లో భాగంగా ఈ స్ట్రగల్స్ అని వాటి గురించి చెప్తుంటాం, రెసిస్టెన్స్ మూవ్మెంట్స్ అని వాటి గురించి మనం మాట్లాడుకుంటాము. కానీ స్కూల్ సిలబస్లో ఎందుకు లేదు అంటే ఇంకా మీకు తెలిసింది ఏంటంటే మొత్తం తెలంగాణ ఉద్యమమే ఇప్పుడు సిలబస్లో కాలేజీగా లేదు, సిలబస్లో దాసరి లేదు, తెలుగు Manchi concept, Manchi, everyone on the part, Jason, to start with Chapel of the Marama Sari.